హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పరాస్ ఫుల్ టు బిందా. మరి ఈ రోజు మన పటాస్ లో మీ అందరికి తెలిసినట్టు గెట్ అప్ స్పెషల్. ఈ రోజు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న ఆ ముగ్గురు కామెడియన్స్ ఎవరో చూద్దాం. గెటప్ చేసుకుని మన ముందుకు వచ్చేస్తున్నారు రచ్చ రవి, మిల్కీ మహేష్ అండ్ హరి. దేవా, పంచపటాక స్టార్ట్ చేసి ఏదైనా స్టార్ట్ చేయాలి. ఆడది లేకుండా చూడు, ఆడది లేకుండా. నేను ఆడదాన్ని కాదు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచపటాక. ఓకే, మరి ఈ రోజు పంచపటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ వీడు చాలా మంచి దొంగ అని ఎలాంటి సందర్భాల్లో మనకు అనిపిస్తుంది. ఫోన్ తీసుకొని ఫోన్ సిమ్ తీసి ఎక్కడ ఫోన్ తీసుకున్నారో అక్కడ సిమ్ వదిలేసి వెళ్ళిపోయాడు, అప్పుడు మంచి దొంగ. నెక్స్ట్, ఇంట్లో బంగారం అని వదిలేసి శ్రీముఖి నెట్కి వెళ్ళిపోతే వారు మంచి దొంగ. ఇంట్లో బంగారం వదిలేసి నేను అంత బంగారం కంటే ప్రీషియస్ తీస్తే పోయినాక తెలుస్తుంది వానికి వేస్ట్ గా పట్టుకొచ్చిన. నెక్స్ట్ నెక్స్ట్, లక్ష రూపాయలు దొంగతనం చేసి 1 మంత్ తర్వాత వడ్డీతో సహా ఇచ్చినప్పుడు మంచి దొంగ అనిపిస్తాడు. నెక్స్ట్, దొంగతనం చేయాలా వద్దా అని పేరెంట్స్ ని పర్మిషన్ అడిగినప్పుడు, డాడీ అది యాక్చువల్లీ పక్కింట్లో సరోజ ఉంది కదా, వాళ్ళేమో 7 వారం నగలు తీసుకున్నారు, నాకేమో బాగా కుల్ అవుతుంది, దొంగతనం చేయొచ్చా వాళ్ళ ఇంటికి వెళ్ళి? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డాడీ అంటావు, నువ్వు ఇంట్లో పని మనిషివి, పో. నెక్స్ట్, మంచి దొంగ అని పేరు పెట్టుకున్నప్పుడు మంచి దొంగ అంటారు. నెక్స్ట్ ఆన్సర్, ఇంట్లో అన్ని వస్తువులు దొంగతనం చేసి మేకప్ ఇక్కడ ఇట్ట ఒకటే వదిలేసినప్పుడు. నెక్స్ట్, ఇంట్లో అంతా దోచుకున్నాక వెళ్ళేటప్పుడు సార్ డోర్ వేసుకోండి అని చెప్తారు చూడు, కాబట్టి మంచి దొంగ. దొంగతనం చేసిన తర్వాత మెల్లగా లేపి నా పని అయిపోయింది డోర్ పెట్టుకోండి అని చెప్తున్నాడు. నెక్స్ట్, హింసను ప్రేరేపించకుండా హింసను ప్రోత్సహించకుండా దొంగతనం చేస్తే మంచి దొంగ. దొంగతనం చేసి నేనే దొంగ అని అరిచినప్పుడు. ఇంటికి వచ్చి స్కూల్ బ్యాగ్ టెక్స్ట్ బుక్ కొట్టేసినప్పుడు మంచి దొంగ అనిపిస్తుంది. ఓ, నీ ఇంటికి వచ్చి నీ స్కూల్ చదువు తప్పుతుంది కదా. నెక్స్ట్, మిస్టర్ రచ్చ రవి, దేవదాస్ గారు, పార్వతి, చంద్రముఖి మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, చెప్పండి. దొంగతనానికి వచ్చి పెద్ద దొంగవే నువ్వు, నువ్వు పెద్ద దొంగవు. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వాడిని చూసి జాలి పడతాం మనం? ఫ్రెండ్ బాత్రూమ్ వెళ్ళినప్పుడు వాటర్ అయిపోతే అనిపించి జాలి కలుగు. బ్యాంకర్ రవి, నీ ఫ్రెండ్ పాపం బాత్రూమ్ లో ఇరుక్కున్నాడు, వాటర్ అయిపోయినాయి, నువ్వు జాలి చూపించాలి బయట నుంచి. ఎట్లా చూపిస్తావు చూపి. వాటర్ ప్యాకెట్ తెచ్చిస్తావు, వాటర్ ప్యాకెట్ తెచ్చిస్తావు. నెక్స్ట్, ఒక అతను లవర్ తో కలిసి వెళ్తున్నప్పుడు వైఫ్ కి రెడ్ అండ్ రెడ్ గా దొరికిపోయినా. నెక్స్ట్,
ఫ్రెండ్ పని మనిషితో లేచిపోయినప్పుడు. ఫ్రెండ్ పని మనిషితో లేచిపోయినప్పుడు ఫ్రెండ్ మీద జాలా పని మనిషి మీద జాలా? నీకు పని మనిషి మీద. నెక్స్ట్, వాడి షాప్ లో వాడే సేల్స్ మ్యాన్ గా ఉన్నప్పుడు జాలేస్తా. వాడి షాప్ లో వాడి. నెక్స్ట్, రవి వేసే పంచి ప్రతి పంచికి శ్రీముఖి బుక్ అయినప్పుడు జాలేస్తా. శ్రీముఖి గెటప్ సీన్ తో డాన్స్ చేసినప్పుడు రవిని చూస్తే జాలేస్తుంది. ఒక దేవత వెలసింది నా కోసమే. నెక్స్ట్, మా ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నప్పుడు నాకు జాలేస్తుంది. ఎందుకన్నా వన్ చేయటం నా నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ యాంకర్ రవి నన్ను పెళ్లి చేసుకున్నాడు, మేము స్టేజ్ మీద అప్పుడు టోటల్ గా నాశనం అయిపోయింది. నెక్స్ట్, మందు తాగడం రాణివాణి చూసి జాలేస్తుంది. అలా పాల సీస కాదురా మందు సీస. నెక్స్ట్, వైఫ్ కి బైక్ రైడ్ వచ్చి హస్బెండ్ కి బైక్ రైడ్ రాకపోతే తను అంటది చూడు, అప్పుడు అతన్ని చూస్తే బాగా జాలేస్తుంది. మొగుడు ఏంటి బైక్ రైడ్, నీ పిల్లని చూడు. మా ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు వాన్ చూసి జాలేస్. పో సంక్రాంతి పోతావు పో అంటే. మిస్టర్ డాగ్, శ్రీముఖి మేకప్ కిట్ కొట్టేసినప్పుడు మంచి దొంగ అనిపిస్తారు. ఐ వాంట్ యు టు స్పీక్ ఇన్ డాగ్ లాంగ్వేజ్ నౌ స్పీక్. శ్రీముఖి మేకప్ కిట్ కొట్టేసినప్పుడు వాడు దొంగలా అనిపిస్తాడు, మంచి దొంగ. సేల్స్ బాయ్ చెప్పు, నువ్వు ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వాడిని చూసి జాలి పడతావు? పెళ్ళై 10 రోజులైనా సోమాని ముహూర్తం ఉండకపోతే వాడి మీద జాలి. మామూలు టార్చర్ ఉండదు కదా. దేవదాస్, దేవా, నాకు రోజు జాలిస్తుంది. ఎందుకు? రచ్చరావి గారిని పంచిపోటాక చెప్పనీయకపోతే. విశ్వాసానికి మారు పేరు కుక్క. మనుషుల బుద్ధి వంకర, కుక్కకు తోక మాత్రమే వంకర. కుక్కల్ని బాగా చూసుకునేది అమ్మాయిలండి. ఎందుకంటారా, అమ్మాయిలకి మాకు దగ్గర పనులు ఉన్నాయి. అమ్మాయిలు కోపం వస్తే ఏం చేస్తారు? బుద్ధుందిరా నీకు ఏమారుతాం, అసలు బుద్ధుందిరా అంటే నా మీద కోపం అంటారు. కుక్క కోపం వస్తే ఏం చేస్తారు? అంటారు. పోలికలు నేలేవా, పోలికలు నేలేవా. కుక్కకి అమ్మాయికి ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళిద్దరిని బొచ్చు ఉంటేనే చూడగలం, బొచ్చు లేకుంటే అసలు చూడలేం. మనిషికి తోడు కావాల్సింది జీవితంలో రెండు, ఒకటి పిల్లాము, రెండు కుక్క. నువ్వు ఒక పెళ్లి చేసుకుని పిల్లాన్ని తెచ్చుకుంటే పిల్లం ఏం చేస్తుంది, నీ కొంగుకు ముడేసుకొని కుక్కలా తిప్పుకుంటది. అదే నువ్వు కుక్కను తెచ్చుకుంటే కుక్కని ఇంటి ముందర గొలుసేసుకొని నువ్వు పెట్టుకోవచ్చు దాన్ని. నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే బాగా రెడీ అయింటావు, పటాస్ వస్తుంటది అమ్మ లోపల, మీ వైఫ్ రెడీ అవుతుంటది, పటాస్ చూసుకుంటా ఓకే రెడీ అవ్వే అంటేసి ఎంతసేపటికి నైట్ 9 మళ్ళీ పటాసు వస్తుంటది. ఏమింగా రెడీ అవ్వలేదా అంటే, ఏమన్నా ఇంకా హెయిర్ దూకుంటా అంటే అంటది. కనుకో నువ్వు మొత్తం రెడీ అయిపోతా పోతా అంటే చాలు, నీతో పాటు వెనకల మడ వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి బయటకు పోవాలనుకుంటాం, పక్కింటి కుక్క పిల్లని లైన్ వేసేసి మొత్తానికి ఏదో ఒక రోజు స్కెచ్ చేసుకుని లేపుకోబోతాం ఇద్దరం గొలుసులు తీసుకొని. సందు శివరు యోగడ ఒకటి పట్టుకొని, అన్నా మీ కుక్క దారి తప్పి పక్కకి వెళ్ళిపోయిందన్నా అని చెప్పేసి ఈ కుక్క నీడ ఈ కుక్క నీడ పెట్టేస్తాడు. ఇంకోటి, నువ్వు మందు కొట్టి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే ఏం చేస్తుంది, డోర్ తీసి ఎక్కడ పోయించావు ఏం ఆయన అది ఇది అని చెప్పి క్లాస్ పిక్తుంది. అదే కుక్క అయితే నువ్వు ఎంత లేట్ ఇంటికి వస్తే అంత ఆప్యాయత చూపిస్తుంది నీ పైన. నువ్వు పాట పాడినా డాన్స్ చేసినా నీ చుట్టూ తిరుగుతావు తప్ప నిన్ను మాత్రం తప్పు పట్టదు. అంటే మనుషులు కుక్క దగ్గర జాతి అని చెప్పడానికి సెల్ఫీలు కారణం అండి. బాగా సెల్ఫీలలో అబ్బాయి ఏం పెడతాడు సెల్ఫీ, సింపుల్ ఇంతే, ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. అదే అమ్మాయిలు అయితే
మనుషులకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్లు వేసుకొని పిలుస్తారు, అరే నీ ఎక్కడున్నారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ లో ఉంటారా అనేసి. కానీ కుక్కలకు ప్రాబ్లం వస్తే ఒక కరుపు జాలు కరుపు పడితే మొత్తం ఈదులో ఉండే కుక్కలు అన్ని వస్తాయి. ఒకసారి చూద్దాం, ఒకసారి మా మగాళ్ళ యూనిటీ అట్లుంటది. మీ మగాళ్ళందరూ కుక్కలను ప్రూవ్ చేసేసారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రోడక్ట్ కొంటేది ఇది ఫ్రీ సార్ అంటూ ఒక సేల్స్ మ్యాన్ గడపలో మన ముందుకు వచ్చేస్తున్నాడు హరి. గాజు ఆక పిల్లాదా, ఈ ప్రపంచంలో పరిచయం లేని వ్యక్తి ఎవరు ఉన్నాడంటే ఆ సేల్స్ మ్యాన్. మరి సేల్స్ మ్యాన్ అన్నట్టు ఎలాంటి సూట్ వేసుకొచ్చిన చూస్తున్నారా, మనం కూడా డిఫరెంట్ గా ఉండాలి కదా, అందుకే సూట్ వేసుకొచ్చా. ఫస్ట్ ఇప్పుడు విలేజ్ లో చీరలు అమ్మడానికి వెళ్ళా. చీరలే అనగానే ఒక అమ్మాయి పిలుస్తుంది, ఏ బాబు చీరలు అబ్బాయి ఒకసారి ఇట్రా. చెప్పండి అమ్మా, చీరలు అమ్ముతారా? అబ్బాయి లేదండి, చీర కలిసిన అమ్ముతా. ఓ ఇతను కొనుక్కొని మీ ఆయన ముందు బిల్లీ డాన్స్ ఆడించండి, ముందు బిల్లీ డాన్స్ ఆడించండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, చీరలో చీరలు అంత గట్టిగా అరుస్తున్నాగా, చీరలు కాకపోతే బీర్లు అమ్ముతున్నా, చీరలు కాకపోతే బీర్లు అమ్ముతున్నా. అంత కోపం ఉంది బాబు, కూర్చో కూర్చో. చెప్పండి బాబు, ఇక్కడే కూర్చో, అందరిని పిలుచుకొని వస్తా. అమ్మా అమ్మా రా అమ్మా, సత్యమ్మ రాయే అమ్మా, కృష్ణమ్మ వచ్చమ్మ రా, సేపడి వచ్చాడు. అంతమంది ఎందుకండి, నా తెలియ కడుతున్నాను, ఏమైనా పేరంటానికి వెళ్తున్నారా, పిక్నిక్ వెళ్తున్నారా, అంతమంది ఎందుకు? అది కాదు బాబు, పేరంటర్ అన్న గట్టిపళ్ళు, చీరల చీరల కొన్నప్పుడు ఆడవాళ్ళు కామనే వస్తారు, అందరూ వస్తారు. ఇదేంటి ఎంతమంది ఉన్నారు, ఒక్కడు కొనే బేసా లేదు. చెప్పండి అమ్మా, ఏం చూపించమంటారు? బాహుబలి సినిమా చూపిస్తావయ్యా, బాహుబలి సినిమా చూపిస్తావయ్యా. అదేంటి నలగంటారు, మరి ఏంటి బాబు చీరల ముందు కూర్చొని చీరలు కాకపోతే చిరంజీవి గారు 150 సినిమా చూపిస్తావా? సర్లేండి కొన్ని గో, ఇది బెనారస్ చీర, గో ఇది ఉప్పాడ చీర, ఓ ఇవన్నీ ఆవు చీరలు. ఈ చీరలు మాకు అమ్మేస్తున్నావా? ఆవు చీరలు ఇచ్చాలి కాదండి, ఇగో ఇది బ్రాండు. ఇంతలో పిల్ల చీరలు అమ్ముతుంటావా, ఇంకోటి వస్తాడు ఒకడు చిన్నపిల్లడు వచ్చి అమ్మా 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 ముక్కు చీడి కారిపోతుంది, అది చేస్తుంది బాబు ఒకసారి చీరమ్మా. అమ్మో నా కొడుకు ఎంత ముక్కు చీడి వచ్చిందో. ఏమండి మోడకులు వస్తే ఆనందించే వాళ్ళని చూసా, ముక్కు చీవుడు వచ్చిన కూడా ఆనందిస్తారా? అది అమ్మ ముక్కు ముక్కు అనుకుని వచ్చాడు కాదు సరిపోయింది, అమ్మ ఎడ్డిపోయింది అనుకుని వస్తే, ఎడ్డిపోయింది అనుకుని వస్తే. ఇంకో అమ్మాయి, బాబు ఆ బండి లేదో ఖాళీగా ఉంది, అది కూడా ఇప్పిస్తావా? ఎందుకు, ఆ బండిలు ఏముందో తెలుసుకోవాలి ఇప్పుడు. అవును బాబు, ఆ బండిలు కూడా ఇప్పుడు వస్తా. ఇక్కడ చీరలు ఉంటా, ఆ బండిలో ఫిలింఫేర్ అవార్డులు ఉంటాయా, ఇంట్లో ఫిలింఫేర్ అవార్డులు ఉంటాయా? ఇంకా గాజులు అమ్ముతాను ఫిక్స్ అయిపోయా, గాజులని రెడీ చేసుకుని ఒక షాప్ పెట్టుకున్నా. ఒక అమ్మాయి వస్తుంది, నాకు మట్టి గాజులు మట్టి బ్యాంగిల్స్ అలాంటివి ఏమైనా చూపిస్తారా? ఓ భలే వారా, మట్టి బ్యాంగిల్స్ ఎందుకు లేవండి, ఇవన్నీ అబ్బే కదా. చిచ్చి వద్దులేండి, మట్టి గాజులు వేసుకుంటే మట్టి అంటిపోద్ది. పేడ మోహన్, మట్టి గాజులు వేసుకుంటే మట్టి అంటిపోదు, నేచురల్ గుండె గాజులను మట్టి గాజులు అంటారు. దీని దరిద్రం ఎప్పుడైనా గాజులు కొంటేనే అర్థమయ్యేది. ఇలాంటి కానీ డౌ షాంపు అమ్మని షాపు పంపిస్తే డొమాక్స్ డబ్బా తెచ్చిందంట, డొమాక్స్ డబ్బా తెచ్చిందంట. ఇద్దరు పేరెంట్స్ వస్తారండి, ఇద్దరు పేరెంట్స్ వచ్చి భయ్యా 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 ఒక 2 నిమిషాలు నీ షాప్ యూజ్ చేసుకోవచ్చా? దీనికి రా, అది కాదు భయ్యా, బయట వాళ్ళ డాడీ ఉన్నారు చూస్తే తిడతారు, అందుకే నీ షాప్ లో. సర్లే రెండంటే 2 నిమిషాలే మాట్లాడుకుని వెళ్ళిపోవాలి. 2 నిమిషాలు మాట్లాడుకుంటారు, మాట్లాడుకోవచ్చు కదా భయ్యా, ఇక్కడ కూర్చున్న బదులు అక్కడ కూర్చొని వాళ్ళ డాడీ వస్తానులే చూడొచ్చు కదా. అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేను అక్కడ వాచ్మెన్ లా బోకరేషన్ చేస్తే నువ్వు ఇక్కడ కూర్చొని సంసారం చేస్తా? జీవితం ఎలాగైపోయిందంటే హౌస్ లోన్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగినట్టు ఉంది, హాస్పిటల్ చుట్టూ తిరిగినట్టు ఉంది. సరే ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఇలాంటి బ్యాగ్ కూడా తగిలించుకున్నా, ఇలాంటి బ్యాగ్ కూడా తగిలించుకుని సిటీలో ఏంటంటే ఇంటింటికి వెళ్ళాలిగా. ఒక ఇంటికి వెళ్ళా, ఇంటికి వెళ్ళి డోర్ కొట్టా, ఇప్పుడు ఆంటీ వస్తుంది. ఏం బాబు ఎవరు నువ్వు? ఆంటీ అది డొమాక్స్. ఓ అయితే వెళ్ళి కడిగాము లోపలికెళ్ళి కడిగే, నేను అమ్ముతా అంతే. ఏళ్ళలో అబ్బాస్ వచ్చి ఓ కడిగేస్తుంటాడుగా అబ్బాస్ అమ్మా, అక్కడ కడిగితే డబ్బులు ఇస్తారు, ఇక్కడ డొమాక్స్ డబ్బా కూడా ఎవరు నాకు, డొమాక్స్ డబ్బా కూడా ఎవరు నాకు. అది కాదు, ఇప్పుడు నువ్వు ఆ డొమాక్స్ పట్టుకెళ్ళి కడిగితేనే నేను డొమాక్స్ తీసుకున్నది. వెళ్ళవే ఎల్లు, నీళ్ళంటోడే వరి చేనులో నీరుంది కదా అని చేపలు పెంచుకున్నాడంట. ఇది అవదని చెప్పి
డిక్షనరీలు అమ్ముదామని మొదలు పెట్టా. ఇంత డిక్షనరీ పట్టుకెళ్ళా, డిక్షనరీలు పట్టుకెళ్ళి ఒకరికి అమ్మా. భయ్యా భయ్యా డిక్షనరీ కొనవా? ఒరే నా బ్యాగే నేను మోసుకోలేను, ఇంత పెద్ద డిక్షనరీ ఎలా మోస్తాను అనుకున్నావురా? భయ్యా నీకు తెలియట్లేదు ఈ డిక్షనరీ ఎంత తెలుసా? నీ దగ్గర 15 రోజులు, ఒక్క డిక్షనరీ నీ చేతిలో పెట్టుకో, నువ్వు ఎంత గొప్పడవుతావు, చాలా గొప్పడవుతావు. ఎలా చెప్పు తెలుసా? నువ్వు పోలియో చొక్కలు వేసుకుంటే ఎయిడ్స్ తగ్గిపోతానన్న స్త్రీలు చెప్పుకుంటే ఎయిడ్స్ తగ్గిపోతానన్న స్త్రీలు చెప్పు. వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి స్పెక్స్ అంత తెలుసా? స్పెక్స్ అమ్మడానికి వెళ్ళా, ఒకడప్పుడే అర్జెంట్కి వెళ్తున్నాడు. అర్జెంట్కి వెళ్తుంటే భయ్య భయ్య ఇగో 1500 రూపాయలు వాచ్, నువ్వు చూడడం క్లాస్గా ఉన్నావు, నీకు 1000 రూపాయలకి ఇచ్చేసి. అరే నెల రోజుల నుంచి తిరిగి ఇప్పుడు అమ్మాయికి అనిపించింది, నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళదు వదులు. భయ్యా ఈ అమ్మాయి కాకపోతే ఇంకా అమ్మాయి, అందరు అమ్మాయిలు ఒకటే, అందరు అమ్మాయిలు ఒకటే ఎట్ట అవుద్దిరా? అందరు అమ్మాయిలు ఒకటే ఎట్ట అవుద్ది? ఏదైనా ఆయిల్ అని చెప్పి నవరత్నాయిలతో దోశ వేసుకుంటావా? నవరత్నాయిలతో దోశ వేసుకుంటావా? ఇది కూడా కాదని వాచ్ ఇలా అమ్మదామని మొదలు పెట్టా. వద్దకి వెళ్ళా, భయ్య 500 రూపాయలు వాచ్ 300 ఇచ్చేస్తా తీసుకో. నాకు వాచ్ వద్దని చెప్పనా? ఇలా బాయ్ తీసుకో బాయ్. ఏమైంది పర్స్ చూసావా? గోచి కొనుక్కోవడానికి డబ్బులు లేవు, వాచ్ ఇట్టారా కొనేది? లవర్స్ కి ఫ్లవర్ అమ్మదామని ఇలా ఒక వ్యాలెన్స్ డే ఇద్దరు లవర్స్ పార్క్ లో కూర్చున్నారు. భయ్యా ఒక ఫ్లవర్ కొను భయ్యా, ఫ్లవర్ అలా పట్టుకో సెల్ఫీ తీసుకుంటాడు. ఫ్లవర్ కొనవా? కొంటే ఏముంది భయ్యా, సాయంత్రానికి వాడిపోద్ది, అదే సెల్ఫీ అనుకో, జీవితాంతం ఉంటది, జీవితాంతం ఉంటది. ఏం మాట్లాడుతున్నారా? కనీసం పువ్వు కూడా కొన్నారా? ఇలాంటి ఉన్నే వేడిగా ఏదైనా తెమ్మంటే మైక్రోవేవ్ లో ఐస్ క్రీమ్ పెట్టి తెచ్చాడంట, మైక్రోవేవ్ లో ఐస్ క్రీమ్ పెట్టి తెచ్చాడంట. దేవదాస్ గెటప్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు దివాలయనాలి రచ్చర్ రావి. వేదాలలో ప్రపంచ ప్రేమికులు దేవదాసులైళ్ళు, దేవదాసులైన మొగోళ్ళని చూసిల్లు, ఒక్క దేవదాస అయిన ఆడోళ్ళని చూసిల్లారా మీరు? చరిత్రలో దేవదాస్ అంటే ఒక రగ్గు, ఒక బాటిల్, ఒక కుక్క పిల్ల. ప్రపంచ దేవదాసు లేడని నేను చూపిస్తా ఈరోజు దేవదాస్ ఎలా ఉంటాడు. 15 సంవత్సరాలు బల్లె ఉంటాం, 5 సంవత్సరాలు కాలేజీలో ఉంటాం, 1 సంవత్సరం కోసం ఉద్యోగం కోసం తిరుగుతాం. దీని తల్లి అప్పుడే పరిచయం అవుతుంది, ఇది 1 ఇయర్ లా ఎన్ని చూపెట్టాలో సుక్కలు, అటు 30 ఇటు 30లో సరిపోయా. నేను ఒక మేధావుని అవుదామని మా అమ్మ నాన్న కన్నారు నన్ను, ఇలాంటిది ఒకటి చెడగొట్టింది నన్ను. తమ్ముడు పేరు చెప్పను, రోజు నన్ను చూడడానికి పటాసు చూస్తానని తెలిసింది. అమ్మగారు చూస్తానవా? నీ దగ్గర డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ రవి గారు లేడు, కానీ రవి గారు లేడు. ఆ రోజే చెప్పినా నీకు, వస్తే నన్ను చేసుకోవే, మీ అమ్మ నాన్న లేట్ కత్తారు, తర్వాత నేను పిలుచుకొచ్చే ప్లాన్ చేస్తా అన్న. అమ్మ నాన్న కావాలని పోయినావు, అమ్మ నాన్న ఆస్తి ఏం చేసుకుంటావే రవి గారు లేనప్పుడు? ఈ రోజు దేవదాస్ అయినందుకు బాధపడలే, ప్రపంచం మేధావులంతరూ ఒక దేవదాసులేరా. ప్రేమ విఫలం అయితే అయినోడు అవుతాడు ఒక మేధావి, అవునా కదా తమ్ముడు? క్రికెటర్ ఆయన పేరేంద్రా? విరాట్ కోహ్లీ. ప్రేమ విఫలమైనాక సల్మాన్ ఖాన్. ప్రేమ విఫలమైనాక ఆయనలో మంచితనం, డబ్బు, అది పెరిగిందా లేదా తమ్ముడు? ఒక రచ్చరావి. ఉత్తరవిగా ఉన్న రచ్చరవి అయిందంటే కారణం ప్రేమలో విఫలం అవడమేరా, విఫలం అవడమేరా? మొగాడు ఒక సూది లాంటి రా, ఆడది కత్తెర లాంటిది. సూది ఏం చెప్తుంది రా? కలిపి కలిపి కుడుతుంది, ఆడది కట్టు కట్టు చేస్తుంది. నేను ఆడాలని అవమానించట్లే, మా అమ్మ ఆడదే, మా అమ్మ దగ్గర 20 ఏళ్ళు పెరిగిన పిల్లల దగ్గర జీవితాంతం ఉంటా. ఈ మధ్యలో పీరియడ్ ఉందని చూసినావా? ప్రేమ అనే పీరియడ్ నేను తల్లి రగ్గు కప్పుకునేటట్టు చేసింది, అన్ని మూసుకొని కూకునేటట్టు చేసింది. అరే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిల్లు, మీరు నిజమైన ప్రేమికులు నమ్మరే, కొడుకు చూసి పడిపోతారు రే, వాళ్ళని నమ్ముతారు, అవునా కదా? ఎర్ర చోలు కావాలి, పెద్ద కారు కావాలి. ఇప్పుడు చెప్తానా,
నిజమైన ప్రేమికుడిని పేర్కోవాలనుకుంటే రవి గారు రచ్చరేగా నిన్ను ప్రేమిస్తాడు. లేకపోతే నన్ను దేవదా చేసింది నువ్వే అవుతావు. ఒకటే చెప్తానా, నా దగ్గర సీన్ గన్ లెక్క కలర్ లేదు, రవి గన్ లెక్క పెద్ద కార్ లేదు, కానీ చిన్న మనసులో పెద్ద ప్లేస్ ఉన్నది, పెద్ద ప్లేస్ ఉన్నది. ఇంకొక విషయం ప్రపంచానికి చెప్తానా, మా ఆవిడని కూడా ఒప్పించినా, నువ్వు ఒప్పుకున్నావా చెప్పు. నేను దేవదాస్ కావద్దనుకో ఇదంటే ఈ విగ్గు తీసి దగ్గర రా, లేదనుకో కంటెంట్ సరిపోయిందని లేచి కూడబెట్టిన డబ్బుతో పాటు దొంగతనం చేసిన డబ్బు అప్పు చేసిన డబ్బుతో ప్రేస్ని సాటిస్ఫాక్షన్ చేయాలని ప్రతి ప్రేమికుడు కష్టపడతాడు. ఆఖరికి వెక్స్ అయిపోయి ఇలా ఫిక్స్ అయిపోతాడు. అలాంటి ప్రేమికులకు నేను చేస్తున్నా బాటిల్ సలాం, బాటిల్ సలాం. ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు. ఒక్క నిమిషం ఆగు, స్టాండింగ్ ఓవేషన్ గర్ల్స్ చేసింది నీ యాక్షన్ కి. నువ్వు చెప్పిన దానికి కాదు, ఆ యాక్షన్ లో నిజం ఉంది కాబట్టి లేచారు. నేను ఒక్కడి వరకే తీసుకుంటా, లేచిల్లా లేదన్న వరకే తీసుకుంటా. ఎందుకు లేచిల్, నాకెందుకు పోయి. మరి ఇవాళ జరిగిన ఈ గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది లావణ్య. వీడు చాలా మంచి దొంగ అని ఎలాంటి సందర్భాల్లో మనకు అనిపిస్తుంది? ఇంట్లో అన్ని వస్తువులు దొంగతనం చేసి మేకప్ ఇక్కడ ఇట్ట ఒకటే వదిలేసినప్పుడు పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకోండి, మళ్ళీ రేపటి పటాస్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ చూపిందా. అనిల్ గారికి ఏది చేసినా ఆయనకు పెన్ను ఉండాలన్నమాట. నాన్నగారు చెప్పారు, అరే నాన్న తమ్ముడిని టెంపుల్ తీసుకెళ్ళాను. సరే టెంపుల్కి వెళ్ళి వచ్చాక వాళ్ళ తమ్ముడు బాగా ఏం చేసావురా తమ్ముడిని టెంపుల్ లో బొట్టు పెట్టా అంతే తమ్ముడు ఏడుస్తున్నాడు. బొట్టు పెట్టావు, ఎలా పెట్టావు? ఇలా పెన్ను తీసుకొని